చెరువును ఆక్రమించారు, కూల్చివేశారు. అంతటితో కథ ముగియలేదు. మాజీ మంత్రిని టార్గెట్ చేస్తూ మహిళా మంత్రి సంచలన వ్యాఖ్యలు. స్టార్ హీరో కుటుంబంపై మంత్రి వ్యాఖ్యలకు నిరసనగా గళమెత్తిన సినీ లోకం. మంత్రిపై కేసు వేసిన స్టార్ హీరో, ప్రతిచర్యగా హీరోపై మరో కేసు. సినిమాను తలపిస్తూ సాగుతున్న ఈ కథ ఎక్కడికి పోతుంది, చివరకు ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలి మరి. సినీ హీరో అక్కిరేని నాగార్జున తుమ్మిడికుంట చెరువును ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ నిర్మించారు. రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పాటు చేసిన హైడ్రా దాన్ని కూల్చివేసింది. ఈ ఘటనతో హైడ్రాకు పాపులారిటీ పెరిగింది. ఈ వ్యవహారంలో సీఎం రేవంత్ నాగార్జునను 400 కోట్లు అడిగారని, అందుకు నాగార్జున ఒప్పుకోకపోవడంతోనే కన్వెన్షన్ కూల్చివేశారని సోషల్ మీడియాలో పలు ప్రచారాలు సైతం జరిగాయి. ఇది అంతటితో ఆగిపోలేదు. ఇటీవల మంత్రి కొండా సురేఖ, బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కలిసి పాల్గొన్న కార్యక్రమంలో ఫోటోలను సోషల్ మీడియాలో అసభ్యంగా ప్రచారం చేశారు. దీనిపై మంత్రి కొండా సురేఖ, ఇది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో వారి సోషల్ మీడియాలో ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆమె కేటీఆర్ను టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాగ చైతన్య సమంత విడిపోవడానికి కేటీఆర్ కారణమని, సమంతను తన వద్దకు పంపమని కేటీఆర్ కోరడంతో నాగార్జున సమంతను వెళ్లాలని చెప్పారని, అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతోనే విడాకులు తీసుకున్నారని బాంబు పేల్చారు. సినీ వాళ్లకు డ్రగ్స్ అలవాటు చేసింది కేటీఆర్ అని, ఫోన్ ట్యాపింగ్తో హీరోయిన్లను లొంగ తీసుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. నాగ చైతన్య డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే ఎన్ కన్వెన్షన్ హాల్ని కూలగొట్టద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అనింది. వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను, లేకపోతే వెళ్ళిపోని డైవర్స్ ఇచ్చారు. అది ఓపెన్ సీక్రెట్, ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా తెలుసు. ఆ రోజు ఆయన అధికారం ఉండి ఈ విధంగా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాటిని రికార్డ్స్ని తీసుకొని ఆ రికార్డ్స్ను వాళ్ళకి వినిపించి బెదిరించి, మీరు కానీ రాకపోతే ఈ రికార్డును నేను బయట పెడతా అనే పద్ధతిలో చాలా మంది హీరోయిన్లను లొంగపరుచుకున్నాడు. వాళ్ళందరినీ డ్రగ్స్కి అలవాటు చేశాడు. ఈయన కూడా డ్రగ్స్ వాడాడు. మంత్రి వ్యాఖ్యలపై సినీ లోకం ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేసింది. అగ్రహీరోల నుంచి చిన్నవారి వరకు మంత్రి వ్యాఖ్యలను ఖండిస్తూ సోషల్ మీడియా ద్వారా పోస్టులు పెట్టారు. దీంతో ప్రభుత్వం వర్సెస్ సినీ ఇండస్ట్రీగా పరిస్థితి మారింది. గతంలో ఏనాడు ఈ స్థాయిలో స్పందించని సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా గళం విప్పడంతో ఏం జరుగుతుందో ప్రభుత్వానికి అర్థం కాలేదు. ప్రతిపక్షాలు, సినీ ఇండస్ట్రీ, మహిళా సంఘాల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో మంత్రి వ్యాఖ్యలు బోమరాంగ్ అయ్యాయని గ్రహించిన ప్రభుత్వ పెద్దలు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. సమంత విషయంలో తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా అని మంత్రి కొండా సురేఖ కొంత తగ్గారు. ఈ వ్యవహారంలో తన కుటుంబ పరువు తీస్తూ చేసిన వ్యాఖ్యలపై నాగార్జున నాంపల్లి కోర్టులో మంత్రిపై చర్యలు తీసుకోవాలని పిటిషన్ వేశారు. ఈ వ్యవహారంలో తాము వెనక్కి తగ్గేది లేదని నాగార్జున కుటుంబం స్పష్టం చేసింది. ఈ కథ మరో మలుపు తిరిగింది. తుమ్మిడికుంటలో నాగార్జున నిర్మించిన అన్కన్వెన్షన్ అక్రమని హైడ్రా కూల్చివేసింది. ఈ కన్వెన్షన్ ద్వారా నాగార్జున 1000 కోట్లు సంపాదించారని, వాటిని రికవరీ చేయాలని, ఆయనపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని జనం కోసం సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. దీంతో దీని వెనుక ప్రభుత్వమే ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ కేసు వ్యవహారంలో తమకు సంబంధం లేదని మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఈ వ్యవహారంలో ఢిల్లీ పెద్దలు సైతం మంత్రి వ్యాఖ్యలను తప్పు పెట్టినట్లు తెలుస్తోంది. మంత్రి వ్యాఖ్యలపై సొంత పార్టీ నేతలు సైతం ఆగ్రహంగా ఉన్నారని, అందుకే ఎవరూ మద్దతుగా మాట్లాడడం లేదని వినిపిస్తోంది. మరోవైపు త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో మంత్రిని తొలగించి మరొకరికి అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతోంది. కేటీఆర్ గారు క్యారెక్టర్ గురించి, మహిళల మీద వారికి ఉన్నటువంటి చులకన భావం గురించి మాట్లాడుతూ, మరి ఆయన నన్ను రొచ్చగొట్టే విధంగా మాట్లాడినప్పుడు భావోద్వేగానికి లోనై నేను విమర్శలు చేయాల్సిన అవసరం వచ్చింది. ఆ సందర్భంలో నాకు ఇంకెవరి మీద కూడా వ్యక్తిగత ద్వేషం గాని, మరి వ్యక్తిగత కోపం గాని లేదు. ఒక కుటుంబ
మాట నేను తీయడం ఏదైతే ఉందో వారి ట్వీట్ చూసిన తర్వాత నేను కూడా చాలా బాధపడ్డాను. నేను పడ్డ బాధ ఇంకొకరు పడకూడదు అనేటువంటి ఒక ఆలోచనతోటి నేను బేషరతుగా దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. కానీ కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గేది లేదు. ఇప్పటికే రుణమాఫీ, హైడ్రా కూల్చివేతలపై ప్రజల నుంచి ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే సినిమా ట్విస్టులను తలపిస్తున్న ఈ వ్యవహారంలో మంత్రి వ్యాఖ్యలు బోమరాంగ్గా మారి ప్రభుత్వానికి మరింతగా తలనొప్పిని తెచ్చిపెట్టాయి. నాగ్ వర్సెస్ కొండ సురేఖ్ ఎపిసోడ్లో ఎవరుపై చేయి సాధిస్తారో చూడాలి మరి. బ్యాక్డోర్ పాలిటిక్స్ లో ఇప్పుడు